శ్రీకాళహస్త్రి రూరల్ మండలం చుక్కల నిడికల్లు ఎస్టీ కాలనీకి చెందిన గ్రామస్తులు దాదాపుగా 20 కుటుంబాలు 2007 నుండి వారికున్న 15 ఎకరాల భూమిని సాగు చేసుకుంటున్నారు. ఈ నేపథ్యంలో అమ్మపాలెం హరిచినవాడకు చెందిన కొందరు వీరికి డబ్బును ఎరగా చూపి దౌర్జన్యంగా వారి భూమిని ఆక్రమించుకున్నారు. తమ భూములు తమకు ఇప్పించాలని కోరుతూ సోమవారం జిల్లా కలెక్టర్ను కలిసి వినతి పత్రాన్ని అందజేశారు. వీరికి సిపిఐ పార్టీ నాయకులు అండగా నిలిచారు. ఈ సందర్భంగా వారు మీడియాతో మాట్లాడుతూ అమ్మపాలెం హరిచినవాడ ఎస్సీ కాలనీకి చెందిన కొందరు అక్రమర్ణాల అడ్డదండలతో ఎస్టీ భూములను ఆక్రమించుకోవడం చాలా హేయమైన చర్యగా విమర్శించారు. శ్రీకాళహస్త్రి ఎంఆర్ఓకి ఎన్నిసార్లు విన్నవించుకున్న కంటి తుడుపు చర్య కింద విఆర్ఓలను పంపుతారు, కానీ దీనికి శాశ్వత పరిష్కారం కనుగొలేకపోతున్నారని విమర్శించారు. ఎవరైనా బాధితులకు అండగా నిలవాలని ప్రయత్నిస్తే వారిపై అట్రాసిటీ కేసులను పెడతామని అక్రమర్ణాల అండదండలతో బెదిరిస్తున్నారని దుయ్యబట్టారు. ఈ కార్యక్రమంలో ఈ సమస్యకు శాశ్వత పరిష్కారం చూపాలని, ఎస్టీ భూములకు సాగు పట్టాలు ఇవ్వాలని కలెక్టర్ వెంకటరామరెడ్డిని విజ్ఞప్తి చేస్తున్నామని పేర్కొన్నారు. మాది చుక్కల నేడుగు ఎస్టీ కాలనీ. ఇప్పుడు దగ్గర దగ్గర ఒక 6 సంవత్సరాలు ఎంఆర్ఓకి ఎమ్మెల్యేకి అందరితోటి కనిపిస్తూ మాట్లాడితే ఊరామంటే అదిగో ఇదిగో అని ఇప్పుడు చాలా సేపు గడుపుతున్నారు. ఈరోజు మాది మోటార్లు పైపులు అన్నీ ఏమి లేకుండా దుమ్సు లేపేశారు. ఏమి లేడు మా అసలు మేము బతకాలి కూడా మళ్ళీ లేడు. ఇంకా మేము ఆత్మహత్య చేసుకోవాలా? మా యానోదర 20 కుటుంబము ఎక్కడ కూడా తిరిగినా తిరిగితే కూడా నాకు ఎక్కడ పని జరగకుండా నేను అనాథగా రోడ్ల మీద తిరిగిలాడుతున్నా. ఈ పొద్దు కలెక్టర్ దగ్గర కలిపి వచ్చి కూడా నేను అర్జీ కూడా ఇచ్చున్నా. కానీ నేను కలెక్టర్ ఏం పడుచుకుంటాడు అనేది మేము ఒక 20 కుటుంబాలు వచ్చి మేము అనాథగా వచ్చాం కలెక్టర్. ఓకే, మండలంలో చుక్కలనేడి పంచాయతీలో ఎస్టీలు దాదాపుగా వాళ్ళ తరం తరం చేసుకున్నటువంటి భూమిలో ఒక 6 నెలలుగా అక్కడ ఉన్నటువంటి కొంతమంది ఎస్సీలని అగ్రవర్ణాలు సపోర్టుతో అగ్రవర్ణాలు సపోర్ట్ తీసుకొని ఎస్టీల భూములు మొత్తం కూడా వాళ్ళు కల్లుకు సారాయికి అమ్ముడు చేస్తూ ఉన్నారు. దానిపైన భారత కమ్యూనిస్ట్ పార్టీ సిపిఐ అనేక సార్లు ఎంఆర్ఓకు ఆర్డీఓకు మెమరాండంలు ఇచ్చాం. గతంలో ఉన్నటువంటి ఎంఆర్ఓ మేము పోయినప్పుడల్లా ఆర్ఐని విఆర్ఓ అని అక్కడ పంపిస్తుంది. పోయి వచ్చిన తర్వాత మళ్ళీ ఆ అగ్రవర్ణాలు వాళ్ళకి సపోర్ట్ చేయడంతో ఆ భూములు ఎస్టీలకు ఇచ్చేటువంటి పరిస్థితిలో లేకుండా ఉన్నది. ఎస్టీల భూములు కొనకూడదు అమ్మకూడదు అనేటువంటి గవర్నమెంట్ చట్టం ఉన్నా కూడా ఈవేళ ఆ చట్టాన్ని మొత్తం కూడా దొంగలో దొక్కి పక్కన పెట్టి అగ్రవర్ణాలు మొత్తం కూడా మేము ఉన్నాం మీకు ఏమవుతుంది చూసుకుంటాం అని చెప్పేసి అక్కడ జేసీబీలు ఇటాచీలు పెట్టి ఈ ఎస్టీల్ని ఇబ్బంది పెట్టిస్తూ ఉన్నారు. అందుకోసం ఈరోజు సోమవారం కలెక్టర్ గారితో కలిసాం. కలెక్టర్ గారైనా దీన్ని చొరవ తీసుకొని ఆ చుక్కలనేడిలో ఉన్నటువంటి 25-30 కుటుంబాలు ఎస్టీల కుటుంబాలకు సహాయం చేయాలని చెప్పేసి భారత కమ్యూనిస్ట్ పార్టీ సిపిఐగా చెప్తున్నాం. అగ్రవర్ణాలు కూడా మేము అక్కడికి వెళ్ళిన తర్వాత ఎస్సీల దగ్గర మళ్ళీ మా పైన కేసులు పెట్టించేటువంటి పరిస్థితి వస్తూ ఉంది. కాబట్టి అది జరగకముందే అక్కడ ల్యాండ్ ఆర్డర్ సమస్య రాకముందే ప్రభుత్వం కలెక్టర్ గారు స్పందించి ఆర్డీఓ గారు స్పందించి ఎస్టీల భూములు ఎస్టీలకు కల్పించే విధంగా న్యాయం చేయాలని చెప్పేసి సిపిఐగా డిమాండ్ చేస్తూ ఉన్నాం.